ఏ చెట్టు లేని చోట ఆముదం చెట్టే మహావృక్షం అంటారు. కరువుతో కొట్టుమిట్టాడే అనంతపురం జిల్లాలో వర్షాధారంగా సాగయ్యే పంటల్లో వేరుశెనగ తర్వాత స్థానం ఆముదానిదే. కాగా కొంతకాలంగా బెట్ట పరిస్థితుల వల్ల ఆముదంలో దిగుబడులు తగ్గుతున్నాయి. ఈ సమస్యను అధిగమించేందుకు భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ICH-5 అనే నూతన సంకర రకాన్ని 2022వ సంవత్సరంలో విడుదల చేశారు. ఈ ఖరీఫ్ సీజన్లో అనంతపురం జిల్లాలో 5,000 ఎకరాలకు పైగా విస్తీర్ణంలో సాగును చేపట్టగా రైతులు సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. నేను గత 6 ఏళ్ళ నుంచి ఆంద్యం ఇస్తున్నాను సార్. ఇది పోయినసారి వచ్చి ICH-66 రకం వేసాను, అంతకుముందు GCH-4 వేసాను, ఈసారి ICH-5 వేసాను సార్. ఇది అందరికన్నా బాగుంది సార్ పంట. ఇది సార్ వర్షం పాతం తక్కువ అయినా కూడా బాగా వచ్చింది సార్. ఇది తడి ఉంటే వేరుశనగ వల్ల వర్షాభారం కింద అయితే వద్దు సార్. ఆంద్యం అయితే బాగుంది సార్ పంట. ఇంకంతా రేపు సంవత్సరం ఇంకా సారోళ్ళు ఎక్కువ ఇస్తే ఊరంతా ఆంద్యం వేయచ్చు. 4-5 ఏళ్ళ నుంచి వేరుశనగ పంటేసాము, వర్షాలు సరిగ్గా లేవు, రావడం లేదు, చాలా నష్టపోయాము. ఈసారి ఆముదం వేసాము, ఆముదంలో చాలా బాగుంది సార్. ఆముదం అయితే చాలా బాగుంది సార్. నాకు దగ్గర పెట్టుబడి 30,000 అయింది సార్. 5 ఎకరాలకి దగ్గర సుమారుగా 2 లక్షలు రావచ్చు సార్. అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఎదుర్కొనే మండలాల్లో సైతం ఈ నూతన సంకర వంగడం అధిక దిగుబడులు ఇస్తుండటం విశేషం. ICH-5 ఆముదం రకం సాగు చేసిన క్షేత్రాలను భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు సందర్శించారు. సాగులో నష్టభయం లేని నూతన వంగడం వేరుశెనగకు ప్రత్యామ్నాయం అంటున్న భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ IIOR ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మంజునాథ్తో మా ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఇప్పుడు చూద్దాం. భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ఆముదంలో కొత్త హైబ్రిడ్ రకాన్ని విడుదల చేసింది. ఈసారి ఆశాజనకంగా దిగుబడులు ఉండటంతో ఈ పరిశోధన ఫలితాలను పరిశీలించడానికి హైదరాబాద్ నుంచి శాస్త్రవేత్తలు అనంతపురం జిల్లాకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఈ కొత్త వెరైటీ ఫలితాలు ఎలా ఉన్నాయి ఏంటనేది నూనె గింజల పరిశోధన సంస్థ శాస్త్రవేత్త డాక్టర్ మంజునాథ్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. సార్, ఈ కొత్త రకం ఆముదము ఏంటి, అసలు దాని క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి ఏంటి? ఈ కొత్త ఆముదం రకము ICH-5 భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ ద్వారా 2022లో విడుదల కేంద్ర ప్రభుత్వం నుంచి రికమెండ్ చేయబడింది. ఈ హైబ్రిడ్ ప్రస్తుతం ఉన్న హైబ్రిడ్స్ కన్నా వర్షాధారం పంటగా కనీసం 15 నుంచి 20% అధిక దిగుబడి ఇస్తుంది. ఇంకోటి, ఈ హైబ్రిడ్లో ప్రత్యేకత ఏమంటే వర్షాలు తక్కువ ఉన్నప్పటికీ ఈ హైబ్రిడ్ బెట్టను బాగా తట్టుకునే పరిస్థితి ఉంది. మళ్ళీ దీని విత్తనం బరువు కూడా వర్షాభావ పరిస్థితుల్లో కూడా బాగా ఉంది. 2-3 నెలల నుంచి రైతులతో మాట్లాడుతున్నాము. 5,000-6,000 ఎకరాల్లో ఈ హైబ్రిడ్ సాగు చేయబడింది ఈ సంవత్సరము. ఇప్పుడు గత 2-3 నెలలు చూస్తే చాలా బెట్టకు వచ్చింది. వర్షాభావ పరిస్థితి అన్నీ మన అనంతపురం జిల్లా కానీ, కర్నూలు జిల్లా, కర్ణాటకలో అన్ని చోట్ల ఉంది. 30, 40, 50 రోజులు వర్షము లేకున్నా కూడా ఈ హైబ్రిడ్ ICH-5 అనే హైబ్రిడ్ చాలా బెట్టుకు తట్టుకొని మొదటిగల్లో వచ్చింది. మళ్ళీ వర్షాలు ఇప్పుడు ఈ మధ్య సెప్టెంబర్లో గత 15-20 రోజుల నుంచి వర్షాలు పడడం వల్ల మళ్ళీ 2వ గెల 3వ గెల వస్తుంది. అంతేకాకుండా ఈ హైబ్రిడ్ ఎండ తెగులు కూడా బాగా తట్టుకుంటుంది. ఇప్పుడు మార్కెట్లో ప్రైవేట్ కంపెనీలకు చెందినవి, అట్లే మీ సంస్థకు చెందినవి చాలా హైబ్రిడ్ ఆముదము విత్తనాలు ఉన్నాయి. వాటితో పోల్చినప్పుడు ఇది ఏ రకంగా మేలైనది? మార్కెట్లో జనరల్గా ఇప్పుడు క్యాస్టర్ హైబ్రిడ్స్ చూస్తే GCH-4 కానీ, GCH-7 కానీ, GCH-8 కానీ ఇవన్నీ కూడా మన సంస్థ ద్వారా రిలీజ్ చేయబడినవి. సో మేము ఈ హైబ్రిడ్ ఇప్పుడు ICH-5 హైబ్రిడ్ ఈ అన్నిటి హైబ్రిడ్స్ పైన టెస్ట్ చేసి వేరే ప్రదేశాల్లో, వేరే రాష్ట్రాల్లో, వేరే పరిస్థితుల్లో టెస్ట్ చేసి చేయడం వల్ల మాకు ఏమి తెలిసిందంటే ఈ హైబ్రిడ్ ICH-5 అనేది కనీసం ఇప్పుడు GCH-7 కానీ, 8 కానీ, GCH-4 పైన కనీసం 15 to 20% దిగుబడి ఎక్కువ ఉంది. ఈ హైబ్రిడ్స్ అన్నిటికీ కంపేర్ చేస్తే బెట్టుకి తట్టుకునే శక్తి ఎక్కువ ఉంది. సీడ్ వెయిట్ కూడా ఎక్కువ ఉంది ఈ హైబ్రిడ్లో వర్షాభావ పరిస్థితుల్లో కూడా. అంటే ఇప్పుడు మార్కెట్లో ఉన్న హైబ్రిడ్స్లో ఉన్న తెగుళ్ళు, ఇతర సమస్యలు దీంట్లో ఉంటాయా, ఉండవా? ఇప్పుడు జనరల్గా మనకి మార్కెట్లో ఉండే హైబ్రిడ్స్లో అయితే ప్రధాన సమస్య బెట్టకి తట్టుకుంటాయా లేనది, అదొక సమస్య. రెండోది, కొన్ని హైబ్రిడ్స్లో ఎండు తెగులు వస్తుంది అక్కడ ఇక్కడ. అంటే మన అనంతపురం జిల్లాలో ఎక్కువ లేదు కానీ కొన్ని చోట్ల ఉంది. ఈ హైబ్రిడ్ ఎండ తెగులకి తట్టుకుంటుంది, రెసిస్టెంట్ ఉంది. మార్కెట్లో ఉండే హైబ్రిడ్స్లో కొంచెం వర్షాభావ పరిస్థితి బెట్ట ఉందంటే సీడ్ వెయిట్ తగ్గుతుంది. బట్ ఈ హైబ్రిడ్లో సీడ్ వెయిట్ బెట్ట పరిస్థితుల్లో కూడా బాగుంది. ఈ ఐసీహెచ్ హైబ్రిడ్లో ఈ త్రిప్స్ అనే రసం పీల్చే పురుగు కూడా తక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఈ హైబ్రిడ్ తెగుళ్ళకు కానీ పురుగు కానీ తట్టుకునే శక్తి ఉంది. నూనె శాతము ఎలా ఉంటుంది ఈ కొత్త హైబ్రిడ్లో? నూనె శాతము జనరల్గా 47 నుంచి 49% ఉంటుంది ఈ హైబ్రిడ్లో. సో ఇతర హైబ్రిడ్లో కూడా మనకి 47, 48% ఉంటుంది. మరి ఈ సీడు ఎక్కడ రైతులు కావాలంటే మీ దగ్గర ఎంత అందుబాటులో ఉంది? నెక్స్ట్ ఖరీఫ్ సీజన్ కానీ నెక్స్ట్ వచ్చే లేట్ రబీలో కానీ వేసుకోవాలంటే మీ దగ్గర అందుబాటులో ఉందా సీడ్? ప్రస్తుతానికి రబీకి సీడ్ కావాలంటే మా దగ్గర తక్కువ మోతాదులో ఉంది. కొంత ఒక 1000 ఎకరాల దాకా ఇవ్వగలం సీడ్. ఖరీఫ్లోకి వచ్చేపాటికైతే ఖచ్చితంగా మన అనంతపురం జిల్లా కానీ రాయలసీమ జిల్లాల్లో అంతా కానీ ఈ సీడ్ ఖచ్చితంగా ఇవ్వాలని మేము పెద్ద మొత్తంలో ప్రొడక్షన్ చేసి ఇవ్వాలని ఉన్నాము. ఏప్రిల్ ఆఖరికల్లా ఖచ్చితంగా ICH-5 హైబ్రిడ్ సీడు ఆ భారతీయ నూనె గింజల పరిశోధనా సంస్థ ద్వారా కానీ ప్రైవేట్ సీడ్ కంపెనీల ద్వారా కానీ ఖచ్చితంగా అందుబాటులో ఉంటుంది. గత 4-5 సంవత్సరాలుగా చూసుకుంటే తెలంగాణలో ఆముదం విస్తీర్ణం చాలా తగ్గిపోయింది. భూజు తెగులు ఇట్లా వేరే కారణాల వల్ల ఆముదం విస్తీర్ణం తగ్గిపోయింది. అదే ఏరియా అదృష్టవశాత్తు మనకి అనంతపురం ఈ రాయలసీమ జిల్లాల్లో ఆముదంలో పంట విస్తీర్ణం పెరుగుతుంది. ఎక్కడైతే అడవి పందులు బెడద ఎక్కువ ఉందో అక్కడ వేరే ఏ పంట లేనప్పుడు ఆముదం పంట ఒక్కటే మనకి ఆధారంగా పనికొస్తుంది. తక్కువ యాజమాన్య పద్ధతులతో తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు సాధించవచ్చని చాలామంది రైతులు తమ అనుభవాలు చెప్పారు. ఏ పంట అయినా సరే మనకి అధిక దిగుబడిని ఇవ్వాలంటే 3 రకాలు కావాలండి. ఒకటి మంచి అధిక దిగుబడిని హైబ్రిడ్ కానీ సంకర జాతి రకం కానీ కావాలి. ఇంకోటి దాని యాజమాన్య పద్ధతులు. మూడోది విత్తనం. మంచి అధిక దిగుబడిని ఇచ్చే ICH-5, ICH-66, ఇంకా కొత్తగా వచ్చిన ICH-6 హైబ్రిడ్ రకాలను కూడా మేము రైతులకు అందుబాటులో తీసుకొద్దామని మా డైరెక్టర్ హామీ ఇచ్చారు. విత్తనానికే 8 నుంచి 10,000 వరకు పెట్టవలసి వస్తుంది. తర్వాత బెట్ట వస్తే పంట మొత్తం నష్టపోయేటువంటి అవకాశం ఉంది అనేది గ్రహించారు. నూతన హైబ్రిడ్ వంగడాలు అలాగే మేనేజ్మెంట్ అంటే థిన్నింగ్ కానీ మెకనైజ్డ్ కల్టివేషన్ ఈ విధంగా అన్నిటి మీద అవగాహన కల్పిస్తున్నాము. భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ వాళ్ళు చేస్తున్నటువంటి ICH-5 కానీ 66 అనేటువంటిది గత సంవత్సరం మంచి దిగుబడులు ఇచ్చాయి. ఈ సంవత్సరం కూడా బాగా ఆశాజనకంగా ఉంది. జూన్ 27 నుంచి దాదాపు ఇప్పటి వరకు కేవలం 3 వర్షాలు అంటే 3 పదుల వర్షం మాత్రమే కురిసింది. దాదాపుగా మనకు 30 నుండి 45 రోజుల వరకు కూడా వర్షం లేకుండా బెట్ట పరిస్థితులు ఎదుర్కొన్నాయి. ఈ సంకర రకం దాదాపు ఇటువంటి బెట్ట పరిస్థితుల్లో కూడా మనకు కంకి పొడవు సుమారుగా ఎక్కడ చూసినా 55 నుంచి 75 సెంటీమీటర్ల వరకు మొదటి కంకి ఉంది. ఒక్కొక్క కంకిలో దాదాపు మనకు 130 నుండి 140 వరకు కాయలు ఉన్నాయి. ఈ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఎటు లేనిపోనిగా ప్రధాన కంకి నుంచే మనకు దాదాపు 5 నుంచి 6 క్వింటాల దిగుబడి అనేది రావడానికి అవకాశం ఉంది. కాబట్టి తక్కువ పెట్టుబడి ఎక్కువ ఆదాయం వస్తుంది. మార్కెట్లో కూడా రైతులు పొలాల దగ్గరికే వచ్చి కొనుక్కుంటున్నారు. కాబట్టి ఆముదం అనేది విపరీతంగా పెరగడం అనేది జరుగుతూ ఉంది.